తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు చాలా జిల్లాలకి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మంత్రులతో ఒక సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఎవరూ కూడా సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం ఎలాంటి సహాయక చర్యలు అవసరమో అవన్నీ కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందించాలి అని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్లో సమాచారం అందించాలి సీఎంఓకు అని కూడా చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలి అని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో ఉన్న వర్షాలు వరదలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండాలి అని చెప్పి కూడా ఆదేశించారు. మరి హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితి ఉందో టీవీ నైన్ ప్రతినిధి జ్యోతి అందిస్తారు. నగరంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా నగరం అంతా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. మనం చూడవచ్చు ఎక్కడికెక్కడ కూడా రోడ్ల మీద వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ చూసినా వాటర్ లాగింగ్ ఉన్నటువంటి ప్రదేశాలకు చేరుకొని అక్కడ వాటర్ అంతా కూడా మొత్తం నాలాల నుంచి వెళ్ళిపోయేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇక నగరంలో కూడా ఈరోజు మేఘామృతమై ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరొక వైపు ఈరోజు కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రదేశాల్లో మోస్తారు వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రేపు కూడా పూర్తి స్థాయిలో కూడా కొంత క్లౌడీతో నగరం వ్యాప్తంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అంతేకాకుండా కొన్ని ఎక్కడికెక్కడ కూడా నాలాల దగ్గర ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులతో పాటుగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము నాలాల దగ్గర అక్కడ ఓపెన్ చేసి ఉండడంతో చాలామంది కొట్టుకుపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు అధికారులు. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మాదాపూర్ దగ్గర కూడా కొన్ని ప్రదేశాల్లో వాటర్ లాగింగ్ సంబంధించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. పడేటటువంటి ఈ యొక్క ప్రస్తుతం తుప్పర్లు పడుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా అది 5-10 నిమిషాలు ఆగి తర్వాత ఒక్కసారి ఒక గంట పాటు కూడా విస్తారంగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైనా బయటకు వచ్చేటటువంటి వాళ్ళు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా ఈరోజు కొంత క్లౌడీ వాతావరణం ఉంటుంది. ఇంకా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం ఏవైతే కంప్లైంట్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నాయి వాటికి చేయాల్సిందంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒకవైపు హైదరాబాద్లో రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పడేటటువంటి కొంత వర్షానికి కూడా కొంత వాటర్ కనిపిస్తున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అధికారులు వాళ్ళను కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా రేపు కూడా వర్షం కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విడిచిలిస్తూ సురేష్తో కలిసి జ్యోతి జీవి 9 మాదాపూర్ నుంచి హైదరాబాద్.